అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఇంకా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. 4 ఎగ్స్కి 2 కప్స్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 కప్స్ వరకు వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ 4 వరకు వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే తీసుకోవాలి. ఎక్కువ వేసుకోకపోతే మనకి గ్రేవీ అన్నది ఉండదు. అందుకే కర్రీకి 2 కప్స్ ఆనియన్స్ని తీసుకున్నాను. 4 ఎగ్స్కి 2 కప్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఈ విధంగా 4 పక్కలన గుంతలు పెట్టుకోవాలి. ఎందుకంటే 4 ఎగ్స్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్లా అయిపోతుంది. ఇలా పెట్టుకుంటే సెపరేట్గా ఉంటాయి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇంట్లో మనకి కూరగాయలు లేనప్పుడు ఏ కర్రీ చేయాలి అని అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ఎగ్స్తో సింపుల్గా ఈ కర్రీని చేసుకుంటే మొత్తం రైస్ అంతా కర్రీతో తినేయచ్చు. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఎగ్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 10 మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఎగ్గెల ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కలిపితే ముక్కలుగా అయిపోతుంది. 1 టైం ఇలా కలుపుకుని కర్రీని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకోవాలి. లో ఫ్లేమ్లో కర్రీని ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీలో పెద్దగా మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేసుకోని అవసరం లేదు. కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా అనిపించింది కదా. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా సింపుల్గా చేసేయచ్చండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.